ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, వాళ్ళ వ్లాగ్ వచ్చేసి మీకు ఫేస్ ప్యాక్ చెప్తాం అనుకుంటున్నాను. వీడియోలో ఫేస్ ప్యాక్ చెప్పి చాలా రోజులు అయిపోయింది కదా, సో అందుకని వాళ్ళ ఫేస్ ప్యాక్ చెప్తున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో. టమాటోతోని ఫేస్ ప్యాక్ అండ్ స్క్రబింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెన్సింగ్ విత్ మిల్క్తోనే కుక్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబింగ్, షుగర్ విత్ టమాటో చెక్క. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్, రా మిల్క్, శనగపిండి, టమాటో పల్పు, పసుపు, ఇవి మూడు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. సో మీకు ఇవాళ చూపిస్తాను, వన్ బై వన్ చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని లాస్ట్లో కలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, లెట్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇప్పుడు ఫేస్ ప్యాక్ చూపిస్తానని చెప్పాను కదా, నేను ఫేస్ వాష్ చేసుకున్నా, క్లెన్సింగ్ అయిపోయింది. రామిల్క్తో పాటు క్లీన్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ చేయడం. దీనికి కావాల్సినవి షుగరు అండ్ టమాటో పల్పు లేదా టమాటో అతతోని వాళ్ళ ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాం అన్నట్టు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో. ఓకేనా ఫ్రెండ్స్, వన్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు టమాటో తీసుకుంటున్నాను. టమాటాని టూ పీసెస్గా కట్ చేసి ఒక పీస్తోని స్క్రబ్ చేస్తాను. ఇంకో పీస్ వచ్చేసి ఫేస్ ప్యాక్కి పల్పు తీసుకొని యూజ్ చేద్దామని పక్కకు పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మీకు నేను హ్యాండ్ మీద స్క్రబ్ చేసి చూపిస్తాను ఎలా చేయాలి. నెమ్మదిగా అనేది, సున్నితంగా అనేది, ఫేస్ మీద చాలా నెమ్మదిగా చేస్తేనే ఉన్న డర్ట్ అంతా రిమూవ్ అవుతుంది. డెడ్ స్కిన్స్ రిమూవ్ చేయొచ్చు. షుగర్ వచ్చేసి ఎక్స్పోలేట్గా పనిచేస్తుంది. ఇలా సున్నితంగా మర్దన చేసుకుంటూ స్కిన్ మీద ఉన్న డర్ట్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు నేను ఫేస్ మీద ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ మీద చేసి చూపించినట్టుగానే ఫేస్ మీద చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఫేస్ మీద స్క్రబ్ చేసి చూపిస్తాను. ఇలా నెమ్మదిగా సున్నితంగా మర్దన చేసినట్లుగా స్క్రబ్ చేయాలి. అప్పుడే ఫేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ అనేవి తొలగిపోతాయి, న్యూ సెల్స్ రీగ్రోత్ అవుతాయి, డార్క్ స్పాట్నెస్ రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది లిప్కి కూడా స్క్రబ్ లాగా పనిచేస్తుంది, అందుకే నేను లిప్స్ కూడా స్క్రబ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేయండి. ఫేస్ మొత్తం ఇలా నెమ్మదిగా సున్నితంగా స్క్రబ్ చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యి కొత్త సెల్స్ అనేవి ఉత్పత్తి అయ్యి ఫేస్ గ్రో వస్తుంది. ఇప్పుడు స్క్రబ్ చేయడం, ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఫేస్ మీద ఉన్న డల్నెస్ అంతా తొలగిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలాగే స్క్రబ్ చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత చల్లటి నీళ్ళతోనే కడిగేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకున్నాము, ఫేస్ వాష్ చేసేసుకున్నాను. నేను ఫేస్ ప్యాక్ తయారు చేసుకున్నాము. రా మిల్క్లో పసుపు, శనగపిండి అండ్ టమాటో పల్పు ఇలా తీసి కలుపుకోవాలి. లంప్స్ ఏర్పడతాయి, అవి పోయేంత వరకు కలుపుకొని ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను లంప్స్ ఎలా ఏర్పడతాయి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా స్పూన్తో కలుపుకుంటే లంప్స్ అనేవి ఏర్పడుకోకుండా ఉంటాయి. ఓకే, పల్ప్ అనేది పూర్తిగా అందులో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్గా ఎలా యూజ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది నేను ఫేస్కి వేసుకొని మీకు చూపిస్తాను. చూడండి. ఓకే, ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చేసాను. ఇలా సున్నితంగా మర్దన చేసినట్టుగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఫేస్ మొత్తం ఇలా నీట్గా ప్యాక్ వేసుకోవాలి. కొంచెం
థిక్గా వేసుకోండి ప్యాక్ అనేది. అప్పుడే ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ చేయడానికి వీలుగా ఉంటుంది, శనగపిండి రిమూవ్ చేసేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇలా అప్లై చేసుకోవాలి, ఫేస్ మొత్తం థిక్గా అప్లై చేసుకొని నెక్ కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మీరు ఏ ప్యాక్ వేసుకున్నా స్క్రబ్ చేసుకున్నా నెక్ కూడా చేసుకోండి, అప్పుడే ఫేస్ నెక్ అనేది నీట్గా ఉంటుంది, మీకు లుక్ అనేది బాగుంటుంది. ఫేస్ నెక్ వేరువేరుగా ఉంటే ప్యాచెస్ ప్యాచెస్గా ఉండదు మీరు వేసుకున్న మేకప్, కానీ డైలీ మేకప్ కానీ లుక్ అనేది ఇవ్వదు. శనగపిండి మంచి స్కిన్ వైటనింగ్ చేస్తుంది, రా మిల్క్ స్మూత్నెస్ ఇస్తుంది, పసుపు కూడా వైట్ పసుపు వంటి ఛాయను పెంచుతుంది, కలరింగ్ ఇస్తుంది, మంచి కలరింగ్ ఇస్తుంది. టమాటా పల్పు వచ్చేసి స్మూత్నెస్ని ఇస్తుంది, అండ్ దానిలో ఉన్న సి విటమిన్ మంచి క్లెన్జర్గా పనిచేస్తుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను, డ్రై అయిపోయింది. చూడండి స్మూత్గా ఎంత బాగుందో ఫేస్ లుక్ అనేది చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్.